హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్మేడ్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట. వెళ్ళిన తర్వాత అద్దెకైతే డ్రెస్ చేంజ్ చేసేసి రెడీ చేస్తూ ఉన్నాను. ఈరోజు అన్నయ్య వాళ్ళు అమ్మవారిని పెట్టారు కదా, అక్కడ అన్న సంతర్పణ అనమాట. సో అందుకని చెప్పి వచ్చాము. అమ్మ వాళ్ళు మేము కలిసి వెళ్దామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఆద్యాన్ని రెడీ చేసే పని కూడా ఉంది, అందుకని ఇంటి దగ్గర అయితే రెడీ చేయలేదు. ఇంటి దగ్గర రెడీ చేస్తే మొత్తం అన్నీ పీకేసుకుంటుంది ఎలా ఇక్కడికి వచ్చేసరికి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కుమారి పూజకి అయితే రెడీ చేశాము, కాకపోతే అప్పుడు నేను రెడీ చేయలేదని చెప్పాను కదా. సో అమ్మ అయితే నార్మల్గా రెడీ చేశామన్నమాట. మళ్ళీ యాజ్టీజ్ అలాగే రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారనమాట అన్నయ్య అయితే. ఎందుకంటే ఆ రోజు అమ్మవారి దగ్గర ఫోటో తీద్దాం అనుకున్నారంట త్రిశూలంతో, కాకపోతే అప్పటికే మా వాళ్ళు వచ్చేసారు అన్నయ్య బయటకు వెళ్ళేసరికి. సో అప్పటి నుంచి ఫోటో తీయాలి తీయాలి రెడీ చేసి తీసుకురా మాత అని చెప్తున్నారు. నాకేమో కుదరలేదు మధ్యలో వెళ్ళడానికి. సో ఈరోజు ఎలాగో సంతర్పణ కదా, ఇంకా అమ్మవారిని కూడా ఎలాగో నిమజ్జనం చేసేస్తారు తర్వాత. ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ ఛాన్స్ రాదని చెప్పి అన్నయ్య అడిగారని చెప్పి ఈరోజు ఆద్యాన్ స్కూల్ మానిపించి మరీ రెడీ చేసి తీసుకెళ్తాను అనమాట. సేమ్ యాస్టీజ్ ఆ రోజు ఎలా వేసాము అన్నీ వేసాను, కానీ జడ ఒకటి చేంజ్ చేశాను అనమాట. జుట్టు అయితే వదిలేశారు ఆ రోజు. నేను ఇంకా జుట్టు వదలకుండా ఇంకా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాంలే అని చెప్పి నార్మల్గా వేసేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే అవి అయితే పెట్టేశాను. ఇంకా అది అయితే రెడీ అవ్వడానికి మధ్య బాగానే ఇష్టపడుతుందండి. పిల్లలు కోఆపరేట్ చేస్తేనే మనం కూడా వాళ్ళని రెడీ చేయగలం అనమాట. స్టార్టింగ్లో అయితే అసలు ఇలాంటి పట్టు కూడా వేసుకునేది కాదు, రెడీ చేయడానికి కూడా కోఆపరేట్ చేసేది కాదు. ఈ మధ్య మాత్రం పిల్లలందరినీ చూస్తుంది కాబట్టి, స్కూల్కి వెళ్తుంది కాబట్టి పర్లేదు, ఈ మధ్య బాగానే కోఆపరేట్ చేస్తుంది, నేను కూడా రెడీ చేయగలుగుతున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ చేశాను అనమాట. అన్నీ పెట్టేసి ఇంకా బ్యాంగిల్స్ ఒకటి వేయాలి, అవి కూడా వేసేసాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. అది అది మా చుట్టుతెల్ల అయితే క్యూట్గా ఉంది కదా, నా దృష్టి తగిలేలా ఉంది నిజంగానే. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈరోజు అయితే అమ్మవారిని గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ కాంబినేషన్స్తో అలంకరించారనమాట. ఎంత బాగున్నారు చూడడానికి కదా. ఇంకా తర్వాత నేను జడవేస్ అన్నీ చేసి తీసుకెళ్తే అన్నయ్య ఇలాగ కాదు, నాకు ఆ రోజు ఎలా ఉందో అది అలాగే కావాలని చెప్పి మళ్ళీ హెయిర్ అంతా తీసేసి పెద్ద బొట్టు పెట్టి రెడీ చేస్తూ ఉన్నారనమాట. అలా రెడీ చేస్తేనే అమ్మవారిలా అనిపిస్తుంది నాకు అని చెప్పి రెడీ చేశారు. అన్నయ్య వాళ్ళు ఫస్ట్ టైం చేసిన ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని పొద్దున్న సాయంత్రం అలా చీరతో అందంగా అలంకరించి పూజలు కూడా బాగా జరిపించారనమాట. సరస్వతి పూజ అయినా కుమారి పూజ అయినా పిల్లలందరినీ తీసుకొచ్చి చేయించడము ఇవన్నీ బాగా చేశారు. ఇవన్నీ చేయడానికి బోల్డ్ అంత ఓపిక కావాలి. ఫస్ట్ టైం చేసినా అన్నీ తెలుసుకొని పంతులు గారిని అన్నీ అడిగి చేశారనమాట. ఇంకా మా చిట్టితల్ని అయితే అలా రెడీ చేసిన తర్వాత ఒక రెండు మూడు ఫొటోస్ అయితే తీసాను అనమాట. షార్ట్లో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇంక ఇక్కడైతే అమ్మవారికి ఈ 9 రోజులు కూడా అలంకరించిన చీరల్ని వేలంపాటు పెట్టారనమాట. ఇంక ఇక్కడ పూజ చేసిన కుంకుమ అలాగే అమ్మవారికి వేసిన గాజులు కూడా వచ్చిన వాళ్ళందరూ తీసుకోవడానికి ఇక్కడ పెట్టారు. ఇంకా భోజనాలు ఉన్న తర్వాత ఐటమ్స్ కూడా చూసేయాలి కదా. సో ఇవన్నీ అనమాట. ఈసారి భోజనాలు అయితే చాలా బాగున్నాయి. అసలు అన్నయ్య వాళ్ళు ఎవరి ఇయర్ వినాయక చవితి చేస్తారనమాట. ఈసారి వినాయక చవితి చేయడం కుదరలేదు ఆ టైంలో. లాస్ట్ ఇయర్ చేసిన వినాయక చవితి భోజనాల్లో అన్ని ఐటమ్స్ బాగున్నాయి, కానీ రైస్ కొంచెం ముద్దలా అయిందనమాట, అందుకని కర్రీ టేస్ట్ కూడా బాగోదు కదా. సో అలా అయిందని చెప్పి ఈసారి వంట ఆయన మార్చారంట. సో అందుకని చెప్పి బాగా చేశారనమాట, టేస్ట్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ చీరలో వేలం పట్టు పెట్టారని చెప్పాను కదండి, ఇక్కడ ఒక్క చీరని ఇలా చూపిస్తున్నారనమాట శారీ ఎలా ఉందని చెప్పి. ఫైనల్గా నేనైతే ఈ చీర పాడానమాట. అమ్మవారు కట్టిన చీర ఒక్కటైనా తీసుకుంటే మంచిదే కదా అని చెప్పి ఈ చీర తీసుకున్నాను. నాకు ఎలా ఉంటుందో చీర అని చెప్పి టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ కలర్ అయితే నాకు ఎందుకో సూట్ అవ్వదు అనిపిస్తుంది. సో చూడాలి కట్టుకుంటే కానీ తెలియదు కదా, ఒక్కొక్కటి చూడడానికి కట్టుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంక ఈ చీర అయితే చెల్లి పాడిందనమాట. ఈ చీర కూడా వేసుకోవక్క అంటే నేను ఇది కూడా వేసుకున్నాను అనమాట. చీర కాస్ట్ చెప్పలేదు నేను. సో ఎంత ఉంటుందో కమెంట్స్లో గెస్ చేయండి, చూద్దాము మ్యాచ్ అవుతుందో లేదో. 2 శారీస్ కాస్ట్ కమెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇక్కడ పులిహోర అయితే కొంచెం ప్యాక్ చేస్తున్నాం అనమాట. సో అందరూ వస్తారు మ్యాక్సిమం, రాని వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి పులిహోర అంతా ప్యాక్ చేసేస్తాం ఇలా కవర్స్లోని. అన్నయ్య వాళ్ళు అయితే మ్యాక్సిమం ప్యాక్ చేసేసారు, ఇంకా మిగిలిందంతా మేము ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలా భోజనాలైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పులిహోర చేయిస్తారనమాట ప్రసాదంగా పంచడానికి. సో అక్కడ కాకుండా సపరేట్గా ఇక్కడ తీసి పెట్టారు ముందు. ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట, అమ్మవారి ఊరేగింపు నిమజ్జనం రోజు. అమ్మవారికి అయితే నిమజ్జనం చేసే రోజు అలా పెరుగన్నం పెట్టి పంపిస్తారనమాట. ఇక్కడైతే ఊరేగించడానికి ట్రాక్టర్ని కూడా రెడీ చేసి పెట్టేశారు. ఇంకా పిల్లలందరూ ఎక్కేసి రెడీగా ఉన్నారు. నిమజ్జనం అనేది నేను వెళ్ళాను అనమాట, ఎందుకంటే ముందు రోజు ఆల్రెడీ పిల్లల్ని చదవబెట్టే నేను చూస్తున్నాను. సో అందుకని చెప్పి ఈరోజు అయితే నేను వెళ్ళాను అనమాట. ఇంకా
అది దగ్గర సెలవు కంటే కుదిరి రాదు. ఇది నెక్స్ట్ వెళ్ళాను. ఇది అయితే అక్కడ చూసి వీడియో నాకు పంపించారన్నమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఒకసారి కలిపేసి తర్వాత అక్కడ ఉన్న కలశాన్ని కూడా కలిపి మిగిలినవన్నీ ఇలా తీస్తున్నారనమాట. కుంకుమ మిగిలినవి అమ్మవారికి పూజ చేసినవి అన్నీ కలపాలి కదా పత్రితో పాటు, సో అవన్నీ ఒక పక్కన పెట్టేస్తున్నారు. ఇంకా అమ్మవారిని నిమజ్జనం చేసే టైం అయింది. ఇంకా ఇప్పుడు అందరూ కలిసి అమ్మవారి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు ఊరేగిస్తూ. ఎవ్రీ ఇయర్ దసరాకి నార్మల్గా బయట ఎక్కడైనా అమ్మవారు నిలబెడితే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రావడమే కానీ ఇలా దగ్గరుండి పూజ చేసుకోవడం కానీ అమ్మవారికి సంబంధించినవన్నీ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం అనేవారు నిలబెట్టడం వల్ల మేము కూడా ఈ పూజలో పాల్గొన్నాం అన్నమాట. మ్యాక్సిమం మేము వెళ్ళినప్పుడల్లా వీడియో తీసి మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి. నేను కుదిరిన మట్టుకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అమ్మవారు నిలబెట్టిన దగ్గర నుంచి చాలా ఓపికతోటి శ్రద్ధతోటి అనేవాళ్ళు అయితే పూజలు కానీ అమ్మవారికి సంబంధించిన ఏవైనా బాగా చేశారనమాట. శ్రద్ధగా చాలామంది దసరా రోజు నిమజ్జనం చేశారు, కొంతమంది ఆ నెక్స్ట్ డే చేశారనమాట. సో అనేవాళ్ళు మాత్రం దసరా అయిన 2 డేస్కి సందర్పణ ఆ తర్వాత నిమజ్జనం చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కంటే ఇంకా బాగా జరగాలని అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరానికి అమ్మవారికి వీడ్కోలు చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ త్వరగా రావాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.